కరెక్ట్ అయిన పాలన చేయట్లేదు అంటారా పోలీస్ వ్యవస్థ పైన? హోమ్ మినిస్టర్ అనిత్ గారు, సార్ అనిత్ గారు లా అండ్ ఆర్డర్ ఆడి చేతిలో లేదు సార్. ఎవరి చేతిలో ఉందంటారు? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. మరి ఆవిడ ఎవరిని కంట్రోల్ చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది ఆవిడ? జస్ట్ నామ మాత్రమేనా ఆవిడ? హోమ్ మినిస్టర్కి ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ ఉంటుందో చేతిలో, అది దేవేంద్ర గౌడ్ గారు, నెక్స్ట్ మన ఎవరు మన జానారెడ్డి గారు, నెక్స్ట్ నాయన నరసింహారెడ్డి గారు, నాయన నరసింహారెడ్డి గారు, సబితేంద్ర రెడ్డి గారు, వీళ్ళందరూ ఒకటే ఒరిజినల్ చెప్తున్నాను. నెక్స్ట్ రామారావు గారు ఆయనలో ఉన్న హోమ్ మినిస్టర్లు, వాళ్ళకి ఒక డిస్క్రిప్షన్స్ ఉండేవి ల్యాండ్ ఆర్డర్ విషయం. సో విత్ ల్యాండ్ ఆర్డర్ ఉన్న హోమ్ మినిస్టర్ గారి పరిపాలన వేరేగా ఉంటుంది సార్. వితౌట్ ల్యాండ్ ఆర్డర్ ఉన్న హోమ్ మినిస్టర్ గారిది పరిపాలన మనం ముఖ్యంగా ఆడపిల్లలకి ఇస్తున్న దగ్గర నుంచి చూస్తున్నాం. నేను సబితేంద్ర రెడ్డి గారిని చూసిన, గతంలో సుచరిత గారిని చూసిన, తర్వాత వనితమ్మ గారిని చూసాను, ఇప్పుడు అనితమ్మ గారిని చూసాను. ఉండవు, పవర్స్ లేనప్పుడు వాళ్ళు ఏం ఎగ్జిక్యూట్ చేస్తారు? మా అయితే రిపబ్లిక్ డేకి జనరల్ జనరల్ వందనాలు చేసుకొని పోలీస్ సెల్యూట్లు తీసుకోవడానికి తప్ప ది కాంట్ ఈవెన్ టేక్ డెసిషన్స్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు పవర్స్ ఎందుకు ఇవ్వలేదు ఆయన? ఇవ్వరండి. ల్యాండ్ ఆర్డర్ అనేది దట్స్ అ క్రూషియల్. ఎందుకంటే స్టేట్ని బ్యాలెన్స్ చేసే అంత సత్తా ఒక ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఎందుకంటే కులమతాలకు అతీతంగా ఆలోచించే నేపథ్యం ఆయనకి అలాగే సూదుల్లో పొడుస్తూనే ఉంటుంది. ఆ చైర్కి అంత పవర్ ఉంటుంది సార్. నేను కూడా దానికి యాక్సెప్ట్ చేయను. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి, ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి హోమ్ మినిస్టర్ని తీసుకోవడం పెద్ద వింత అంటున్నారు. ఆయన భావావేశంలో కొన్ని మితిమీరిన చర్యలు ఉంటాయి కొన్ని ఓకేషన్లు, కొన్ని సందర్భాల్లో అది చాలా డేంజరస్. అందుకని ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడమే సముచితం. నేను దానికి ఖచ్చితంగా ఏకీభవిస్తాను. ఇప్పుడు పర్సనల్ వెంజెంటాస్ అనే దగ్గర ఆ చైర్కున్న పవర్ని ప్రతిసారి ఒక బంధించినట్టు చేస్తుంది. విచ్చలవిడితనం మితిమీరితనం కొంతమందికి పెద్దరికి అడాప్టబిలిటీ ఉండదు. అందుకని మీరు అన్నట్టు హోంమంత్రి గారు అనితమ్మ గారైనా, సుచరితమ్మ గారైనా, వనితమ్మ గారైనా సరే, గతంలో సబితేంద్ర రెడ్డి గారైనా హోమ్ మినిస్టర్లే అంతే. మహిళలకి అత్యున్నత పదవులు దొరికినందుకు రెండు చేతులు దండం పెట్టవలసింది దానికి, అంతే అంతే. అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బియాండ్ ఇట్. సార్ ఇప్పుడు ఇటు చూసుకున్నట్టయితే సినిమా రంగాన్ని కొద్దిగా యాడ్ చేద్దాం. సినిమా రంగం, రాజకీయ రంగం మ్యాక్సిమం కలిసే ఉంటాయి. ఎందుకుంటే వీళ్ళు ప్రయోజనాలు పొందడానికి గవర్నమెంట్తో నటిస్తూ ఉంటారు వాళ్ళు, అంతేనా? అంతకు మించి వీళ్ళ వల్ల దెంబిడి ఎవరికైనా ఉపయోగం ఉందంటే చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నా. ప్లీజ్ సార్, ఒకప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆయం వేరండి. వీళ్ళు ఎప్పుడైతే మీకు సంఘటితం అన్నది కాకుండా ఎవడ మట్టుకాడ స్వచ్ఛందంగా ఉదాహరణకి తుఫాన్లు అనుకో, నేను 1 కోటి రూపాయలు ఇస్తున్నాను, నేను 50 లక్షలు ఇస్తున్నాను, 25 లక్షలు ఇస్తున్నాను, 2 కోట్లు ఇస్తున్నాను, సింగిల్ విండో పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అవుతావు. ఇది నా ఇప్పుడు ఉదాహరణకి రామారావు గారు, నాగేశ్వరరావు గారిని, వాళ్ళ చరిత్రలో ఎస్వీ రంగారావు గారిని, సావిత్రమణి ఇలాంటి వాళ్ళని అందరినీ ఎందుకు గుర్తించుకుంటారు అనుకుంటున్నారు? ప్రజల కష్టాలని వాళ్ళ కష్టాల కింద అను ఫీల్ అయ్యేవారు వాళ్ళు, ఫీల్ ఫ్యాక్టర్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీలో నాకు ఇన్నాళ్ళు మీరు ఆదరించారా, మీరు వల్ల ఇంత కష్టాలు వచ్చినప్పుడు నా వంతుగా మీకు జనాల్లోకి రాకపోతే ఇంకెందుకు అన్న కాన్సెప్ట్ ఉండేది వాళ్ళ దగ్గర. అందుకే వాళ్ళు గొప్ప వాళ్ళు. మీ విషయాన్ని ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఉండకుండా ఈడు ఒక జోన్ క్రియేట్ చేసుకుని ఉంటాడు. ఇది ఇల్లంతా బుల్లెట్ ప్రూఫ్, బయట కార్వాన్, ప్రజలతో మమేకమే ఉండరు. ప్రజల ఇతిగతులు ఏంటో వీళ్ళకి తెలియవు. చదువు సంజ అంతకనే ఉండదు. 190 మంది చదువుకోని వాళ్ళే. మన చిన్నప్పుడు చూడండి, రంగులు వేసుకుని సినిమాల్లో పోతామని నీ వాళ్ళే ఉంటారు. రేరెస్ట్గా కొంతమంది ఉంటారు, ఎవరు ఐఐటీలు చదువుకుని, మా సుకుమార్ లాంటి మా గురుగారు లాంటి వాళ్ళు, మాకు నేను చదువుకున్నాను ఆయన దగ్గర విజయనగరంలో, నాకు తెలుసు ఆయన. సో అట్లా ఉన్న వాళ్ళు కొంత ప్యాషన్తో డ్రైవ్ చేయడం టోటల్ ఈజ్ డిఫరెంట్. ఆర్ టెక్నికాలిటీస్ని ఇండల్జ్ చేసుకుని ఆ నేపథ్యంతో వెళ్ళడం వేరు. ఇప్పుడు తేజ గారు ఉన్నారు డైరెక్టర్ గారు, ఈజ్ వెల్ ఎక్విప్డ్. ఇవాళ తేజ గారి ఫోటోగ్రఫీ తర్వాత ఎవరైనా సరే అలాంటి ప్యాషన్తో వర్క్ చేసే వాళ్ళని కొంతమందిని అలాంటి వాళ్ళని అలా చూసుకోవడం వేరండి. మైలీ క్వాలిఫైడ్ ఉంటారు వాళ్ళు, చదివి దానికి అనుగుణంగా. ఇప్పుడు సిద్ధార్థ్ ఉంటాడు, ఈజ్ ఐఏఎంస్ ఎంబీఏ. ఇప్పుడు అలాంటి ప్యాషన్తో సినిమాలు చేస్తాడంటే చదువుని అడాప్ట్ చేసుకుని చేయడం వాడు. ఏదే మా నాన్న మా తాత మొత్తాత అనుకుని రంగులు వేసుకొని తిరుగుకుంటే అల్లారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజానికి చెప్పమండి. సమాజానికి ఏమంటే మహేష్ బాబు గారు గుండె ఆపరేషన్లు చేయించారు, వీళ్ళు ఏంటి? లేదా అలా విండ్ పవర్ పెడతారు అక్కడ, తెలుసా మీకు అనంతపూర్ దగ్గర? అదంతా ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్స్. వీటన్నిటి కోసం ఈ సినిమా రంగంతో సినిమాలు చూసి ప్రభావితంలో రేరెస్ట్గా ఏదో శంకరాభరణం లాంటి సినిమా ఒకటి, లేదంటే కృష్ణ గారు లాంటి ఈనాడు సినిమా ఒకటి, అలాంటివి ఏవో ఉంటాయి. ఇలా మచ్చుతనకలు అల్లు సీతారాజు లాంటి లెక్కటి మిగిలినవన్నీ అప్పుడు ఉపయోగం అండి. అదే అప్పుడు కానీ ఇప్పుడు లేదు సార్ సినిమా. ఇప్పుడైనా సరే చెప్తాం, ఈ వల్ల ఏమొస్తుంది? దే లివ్ ఇన్ ఫ్రిక్షన్స్ అండి. ఆ ఫ్రిక్షన్స్లో ఆ ఇల్యూషన్స్తోనే మన మీద రుద్దుతారు. సో ఇవన్నీ పట్టుకొని మీరు రాజకీయాలకు ముడిపెట్టేసి రాజకీయాల్లో వీళ్ళు అలవరంటే అయ్యారా పోయిందండి. ఇప్పటికీ లేదు, నేను చెప్తున్నాను కదా, సేవా తత్పరత అన్నది. ఇప్పుడు ఆ పృథ్వీ ఉన్నాడు ఉదాహరణకి, ఏ పిచ్చి పని సముచిత స్థానం ఇచ్చిందో పార్టీ, పిచ్చి పని చేపట్టే కదా ఎత్తుకుతాయి సార్. ఇప్పుడు మళ్ళీ ప్రవచనాలు. ఇప్పుడు ఈ పోసాని కృష్ణ ఏం, ఆయన స్కాలర్ శుభ్రం చదువుకున్నాడు,
ఏ నోరు తినకుండదా, ఏది పడితే అది మాట్లాడేస్తావా? పోసారి కృష్ణమల్ గారు ఏ ఎవరు ఇచ్చారు నీకు డిస్క్రిప్షన్? ఎవరో ఛానల్ చెప్తున్నాడు స్క్రిప్ట్ ఇచ్చారటండి. ఏ ఇంగిత జ్ఞానం లేదా నీకు? స్క్రిప్ట్ ఇచ్చారు డైరెక్టరు ఒక కదండి. ఆయన 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 ఐక్యూ లెవెల్ కూడా మీకు అర్థం కావాలంటే సింపుల్, ఆ శ్రావణ మాసం ఏదో ఒక సినిమా ఉంటుంది, అది ఎవడన్నా చూస్తారు కడుపు కానంద అన్నాడు. ఈ టీవీలో మనం చావగొట్టేస్తుంటారు రోజు ఎట్టి. ఆ సినిమా చూడండి, ఖచ్చితంగా పిచ్చి పరాకాష్ట ఉంటుంది దాంట్లో. ఎవడెవడో ఎందుకు రియాక్ట్ అవుతాడో ఏట, ఈవెన్ కుటుంబ వ్యవస్థలు సినిమాలు తీసినవి చాలా ఉన్నాయి. దీనిని పట్టుకొచ్చి మీరు ఏకంగా అతిరథ మహారాజులు ఏల వల్ల రాజకీయాలు నడిచేద్దంటే ఎవరండి వీళ్ళంతా? దీని టాపిక్ మీ దగ్గర వచ్చింది కాబట్టి, మరి ఇప్పుడు ఇంత ముందుకేమో ఈయన అరెస్ట్ చేద్దాం రకరకాల మాట్లాడిన పోసని కృష్ణములు గారు, ఇప్పుడేమో సైలెంట్ అయిపోయి మరి అరెస్టుకు కాబోతున్నాడు కొద్ది రోజులు అని చెప్పేసి రాగానే ఇంత సైలెంట్ అవ్వడం. రెండు ఉంటాయి, అంతే జుత్తులు ఎంత కాళ్ళు పోసని కృష్ణములు గారు. ఇన్ జనరల్గా చెప్తున్నా, ఓకే ఎవరైనా సరే నువ్వు మాట్లాడిన దానికి నువ్వు కట్టుబడి ఉన్నా దేనికి మాట్లాడాలి? నేను ఇవాళకి చెప్తున్నా, నేను మాట్లాడిన దానికి ప్రతి దానికి నేను కట్టుబడి ఉన్నా. ఇవాళ సత్తే రేపు రెండు రోజు అంతకన్నా ఇంకేటి ఏమైనా ఇది ఉంటుందా? ఏముండదు. మనం తిన్నంగా మాట్లాడి ఎవరికి మర్యాద ఇవ్వాల్సింది ఇచ్చి ఎవరు తగ్గట్టుగా మాట్లాడితే అవుతుంది. నీకు ముద్రలు ఆల్గొట్టరని నువ్వు ఎందుకు భయపడతావు? నాకు నాకు ప్రతి ఒక్కడు వైఎస్ఆర్సీపీడు కనబడ్డాడు ఎదవ, ఇంకా దినవం లేదా చచ్చిపోలేదా ఎందుకు బతుకును అన్న కింద కామెంట్లు అనేవి. భయం పడితే భయం పెడతారు. నువ్వు భయం పెడుతున్నారు కాబట్టి నువ్వు భయం పెడుతున్నానంటే అందరికీ కుశమత్తుగా ఉంటుంది. ఒకటే భయం పడింది ఇవాళ సత్తే రేపు రెండు రోజు మా అయితే కొడతారు, మా అయితే చంపేస్తారు, లేదా తీసుకెళ్ళి ఎత్తి లోపటేసి నాలుగు పీకుతారు, ఇంకేముంది ఇంతకన్నా ఇంకేం చేస్తారు? ఇందులో ఏదైనా మనం తప్పు అన్నది మన అంతరాత్మకు తెలిసినప్పుడు వాటన్నిటికి భయం పడాలి. అన్వయించుకొని ఎవడు మట్టుకాడు డిసైడ్ అయిపోయి ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డాను కాబట్టి నన్ను మించినోడు లేడు, నేను చూడడం ప్రపంచం కాదు అన్నట్టుగా మాట్లాడితే చాలా తప్పది. మనం వెనక ముందు తెలుసుకొని ఓ నాలుగు పార్టీలు తిరిగి వచ్చినోడే కదా అన్న, అన్ని విషయాలు తెలిసినోడే, చిన్నపిల్లాడేం కాదు, చిన్న బొప్పేం కాదు, తన దాకా ధర్మం అంతా అమ్మ అని శాంతి కపూర్ ద్వారా ఎగరేసేస్తాం, తెల్ల జెండాలు ఊపేస్తాం, నన్ను ఇవాళకి వదిలేండి, నిన్నటిదాకా తూచు అంటే ఏంటిది? ఉన్న సేపు కాళ్ళ దగ్గర వేయడం, లేనప్పుడు తూచు నన్ను వదిలేండి నన్ను ముట్టుకోకంటే ఏంటిది? ముందు నువ్వు భాష ఎప్పుడైనా సరే కట్టుబడి ఉన్నావంటే అన్నీ బాగుంటాయి. అందుకే చిన్నప్పుడు చెప్తారు చూడండి పెద్దలు, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటుంది, నోరు ఎప్పుడైతే పోయి కాలం ఉంటుందో ఖచ్చితంగా ఇవాళకైతే రేపైనా రిప్రికేషన్స్ కాన్సిక్వెన్స్ ఎవరికెంత అద్దెం, ఎవరికెంత అద్దెం. నేను అందులో తీర్తుండి కాదు, మొహమ్మట్ లేకుండా చెప్తాను. కానీ ఇప్పుడు రీసెంట్గా వస్తుంది నెక్స్ట్ మంత్, ఇప్పుడు చిన్న విషయం చెప్తాను సార్, చెప్పండి. నన్ను ఎంతోమంది ప్రొవోకేట్ చేసి చెప్తూ ఉంటారు పోలీస్ వ్యవస్థ గురించి అడదడంగా మాట్లాడడానికి. నేను ఈ రోజుకి కూడా నేను ఈల్డ్ అవ్వలేదు. ఎందుకు అవ్వాలంటే ఆ వ్యవస్థని నేను చిన్నప్పటి నుంచి పెరిగిన విధానంలో నాకు బీట్ కానిస్టేబుల్ ఉన్నాడంటే నాకు పడింది సార్. నిజంగా చెప్పాలంటే నేను ఆయన ముందు నుంచి వెళ్ళాలంటే, నేను స్కూల్లో చదువుతున్నప్పుడు రాంగ్ రూట్ అంటే మనకు అప్పుడు అంత ఐడియా ఉండదు కదా, రాంగ్ రూట్ అని చెప్పి బీటు మీద నిలబెట్టి గుంజీలు తీయించిన పనిష్మెంట్స్ తీసుకున్నాండి. నాకు వాళ్ళ మీద అంత గౌరవం ఉంటుంది. ఎందుకంటే మనం తప్పు చేస్తుంటే నూటి ఇంత 2 లక్షల నాకు తెలిసి 280,000 మందికి ఒక కానిస్టేబుల్ ఉంటాడు సార్. 280,000 మంది పనికిమాలిన పని చేస్తారా? ఆయన ఉండడు. 280,000లో ఒకడెవడో పనికిమాలిన పని చేస్తాడు, వారి గురించి ఆయన ఉంటాడు. వాళ్ళ గురించి అతికే అతనికి నేనే ఆయనకి కనబడ్డం అంటే ఎంత బుద్ధి తక్కువతనమో. అలా వ్యవస్థలో మనం వాళ్ళకి బాధ్యతను ఇంకొంచెం పెంచాలి. మన మీద దానికి కారణం ఏంటంటే మనం గౌరవించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ బాధ్యత వాళ్ళకి ఉంటుంది. అది ఎప్పుడైతే ఎవరికైతే ఉండదో కాన్సిక్వెన్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ గ్రామ గవర్నర్ వరకు తీసుకోండి, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఇలా కూర్చొని మాట్లాడతాడు, నీకు అప్పుడు ఉన్న ఫ్లెక్సిబిలిటీ, ఇప్పుడు బొంగరాలు తిరుగుతున్నావు దేనికి? అది ఏదైనా ఎదిరించే నేపథ్యం ఉన్నప్పుడు కమిషనర్ ఆఫీస్లో ఫోటోలు తీసి మీలట్ జర్నలిస్ట్లే కదా, చూడండి తెగు చూడండి ధైర్యం చూడండి అయింది అని. ఏదైనా భయం పడ్డు నిప్పులటోడు మరి ఏది ఇప్పుడు ఏది? ఇప్పుడు నిప్పు పప్పు రాజకీయాలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎవరైనా అవనండి, సెన్సార్ బోర్డు ఉంది, అది గుడిగురానికి ఫలితం అవుతున్నారా? సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ సినిమాలు ఏవో పగడి సినిమాలు అనేది రిలీజ్ అవుతాయి, ఓ తల తోకలేని సినిమాలు ఏవి చెప్పాలంటే 190. మరి ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు, పెట్టారు సార్ మనోభావాలు, లేకపోతే ఇప్పుడు సంవత్సరం క్రితం మనోభావాలు ఇవాళ గాయపడ్డాయట, సంవత్సరం క్రితం దాకా ఎవరికి మనోభావాలు గాయపడలేదు. ఆలోచించుకోండి ఇవన్నీ, కాన్స్పిరసీ థియరీ చాలా క్లియర్గా ఉంటుంది సార్. మరి ఇప్పటిదాకా అరెస్ట్ విషయంలో అలాంటిది ఎప్పుడు జరిగినది? ఒక మనోభావాలు దెబ్బతిన్నందుకు మామూలు కేసుకి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం? ఇప్పుడు 5 కోట్ల మంది ఉంటారు రోజు కూడా పోలీస్ స్టేషన్లో, నా మనోభావాలు గాయపడ్డాయని పెట్టుకుంటే తిరిగి అంటే ఇదే పని ఉంటుంది అందరికీ. అదే కేసు అయినా దీని వెనకాల అదే వెనకాల ఉన్నదే ఛేదించబడింది అనుకోండి, అందరికీ సులువు అవుతుంది. ఇప్పుడు ఒక పని ఆయన సినిమా తీశాడు సార్ సెన్సార్ బోర్డు, ఇది ఎందుకు పనికిరా సినిమా రిలీజ్ చేస్తే మర్యాద ఉండదు, రిలీజ్కి నో లేదంటే సార్ అది రిలీజ్ చేస్తానని గౌరవ న్యాయస్థానానికి వెళ్తే గౌరవ న్యాయస్థానం మళ్ళీ రీసెన్సార్ బోర్డు సర్టిఫికేట్ తెచ్చుకో సినిమా రిలీజ్ చేసుకోన్న ఉదంతమే కదా అది. ఇందులో వ్యవస్థ ఎంత పనిచేసింది? సెన్సార్ బోర్డు వ్యవస్థ పనిచేసింది, గౌరవ న్యాయస్థానాలు పనిచేసింది, అవుట్కమ్ ఆయనకి పని అయింది.
ఇప్పుడు నా మనోభావాలు గాయపడ్డా అంటే మరి ఎలా ఆ జడ్జిలు గారు కానీ లేదా గౌరవ సిబిఐ అదేంటి సెన్సార్ బోర్డు వాళ్ళు కానీ మరి ఏంటి ఆ మనోభావాల గురించి ఆలోచించకుండా సర్టిఫికేట్లు ఇచ్చి సినిమాలు రిలీజ్ చేశారా? ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న సెన్సార్ బోర్డు, అది మామూలు సెన్సార్ బోర్డు కాదు కదా. అన్ని ఇప్పుడు అన్నీ మీకు తెలిసిన విషయాలే కదా సార్. సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఉంటాడు, నెక్స్ట్ అంటే ఆయన బయట ఉంటాడు, నేను లోపల సెన్సార్ బోర్డులో ఉంటాడు. సెన్సార్ బోర్డు అయితే మన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దాన్ని సినిమా చూసిన తర్వాత జడ్జి. నాకు తెలిసి ఇంకోటి ఉంటుంది, సామాజిక బాధ్యతలు వహించే కొంతమంది సామాజిక కార్యకర్తల స్థాయి కన్నా అబోవ్ లెవెల్ ఉన్న వాళ్ళని కూడా బోర్డు మెంబర్స్గా ఉంటారు. వీళ్ళందరికీ సమాజంలో మనోభావాలు అట్టయిపోతాయి, లేకపోతే కులమతాల మీద సినిమాలను ఏవి తెలియకుండా తీసేస్తారా? వ్యవస్థ నడుపుతున్నాం ఈ పద్ధతిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా నడవాలని చెప్పనండి, ఐదేళ్ళు ఇలాగే నడుస్తారు అందరూ. అంతే, మీరు ఐదేళ్ళు భయం పడండి అండి. అలా సినిమాలలో చూడండి, అమ్మాయి ఎవరు హీరోయిన్ కమలాసన్ కూతురు, అవును నేను భయం పడ్డాను అన్నట్టుగా నడిచికెళ్ళిపోతాం, ఏం పర్లేదు.